గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. నా పేరు అడవి రాముడు. నేను ZPHS వియన్పురం హై స్కూల్లో బయాలజీ టీచర్ను. ఈరోజు మనము 9th క్లాస్కు సంబంధించిన 8వ పాఠం, వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల సవాళ్ళు అనే పాఠం గురించి నేర్చుకున్నాం. అందులో రసాయనిక ఎరువుల గురించి నేర్చుకుందాం. రసాయనిక ఎరువులు, అసలు రైతులు పంట పొలంలో ఎందుకు ఎరువులను ఉపయోగిస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకు ఎరువులను ఉపయోగిస్తారు, ఎందుకు ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుందంటే, ఇక్కడ పంట మొక్కలు ఈ పంట మొక్కలు పంట పొలంలో పెరుగుతూ ఉంటాయి. పంట పొలంలో పెరుగుదల జరిగేటప్పుడు, అంటే తమ పెరిగేటప్పుడు తమకు కావలసిన పోషకాలను ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే, పోషకాలను పంట పొలం నుండి తీసుకొని తమ పెరుగుదలకు వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాయి. కాబట్టి పంట పొలంలో పోషకాలు క్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. ఈ పోషకాలు క్రమేణా తగ్గిపోవటం వల్ల నెక్స్ట్ కాలం, తర్వాత కాలంలో వేసిన పంట మొక్కలకు పోషకాలు ఉండవు. కాబట్టి ఆ పోషకాలను అందించటం కోసమే, పంట పొలానికి పోషకాలను అందించటం కోసమే రైతులు వేటిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుందంటే, ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మనం పోషకాల గురించి చెప్పుకున్నాం. మొక్కలు రెండు రకాల పోషకాలను ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఆ పోషకాలు ఏంటంటే, ఒకటి స్థూల పోషకాలు, ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్ స్థూల పోషకాలు. తర్వాత రెండో తీసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అంటే ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు ఏమంటే స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటుంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇక్కడ సూక్ష్మ పోషకాలకు ఉదాహరణ ఏంటంటే, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, నెక్స్ట్ కార్బన్, నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ మెగ్నీషియం. ఇవన్నీ కూడా దేని కిందికి వచ్చేస్తాయి అంటే, స్థూల పోషకాల కిందికి వచ్చేస్తాయి. ఇవి పంట మొక్కలకు ఎక్కువ పరిమాణంలో అవసరం. తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు ఏమంటారు, సూక్ష్మ పోషకాలు అంటుంటారు. ఈ సూక్ష్మ పోషకాలకు ఉదాహరణ ఇనుము, ఐరన్, నెక్స్ట్ మ్యాంగనీస్, నెక్స్ట్ జింక్. ఇవి సూక్ష్మ పోషకాలకు ఉదాహరణ. ఈ పోషకాలు ఎందులో ఉంటాయి, ఎరువులలో ఉండటం జరుగుతూ ఉంటుంది. సూక్ష్మ పోషకాలు ఉంటాయి, స్థూల పోషకాలు ఉంటాయి. ఈ ఎరువులు పంట పొలంలో వేయటం వలన, ఎరువులను పంట పొలంలో వేయటం వలన పోషకాలను తిరిగి పంట పొలానికి అందించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎరువులు రెండు రకాల ఎరువులను రైతులు పంట పొలంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఆ రెండు రకాల ఎరువులు ఏంటి అంటే, ఒకటి రసాయనిక ఎరువులు. మనం ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే రసాయనిక ఎరువులు. తర్వాత రెండో తీసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులు. వీటి గురించి మనం చెప్పుకున్నాం. సేంద్రియ వ్యవసాయంలో ఏ ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుందంటే, సేంద్రియ ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనము చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రసాయనిక ఎరువులు అంటే వీటిని ఎలా తయారు చేస్తూ ఉంటారు. ఈ రసాయనిక ఎరువులను పరిశ్రమలలో తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. పరిశ్రమలలో కృత్రిమంగా, సహజ సిద్ధంగా కాదు, కృత్రిమంగా సింథటిక్ పదార్థాలతో తయారు చేసే ఎరువులను ఏమంటే రసాయనిక ఎరువులు అంటుంటారు. పరిశ్రమలలో కృత్రిమంగా సింథటిక్ పదార్థాలతో తయారు చేసే ఎరువులకు ఏమంటారంటే రసాయనిక ఎరువులు. సేంద్రియ ఎరువులు అంటే వీటిని సహజ సిద్ధంగా జీవ సంబంధ పదార్థాలతో తయారు చేసే ఎరువులు. సేంద్రియ ఎరువులు అని పేరు.
వాటిని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సేంద్రీయ ఎరువుల గురించి. వాటిని సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రసాయనిక ఎరువులు, ఈ రసాయనిక ఎరువులలో రకాలు తీసుకున్నట్లయితే, ఈ రసాయనిక ఎరువుల రకాలు తీసుకున్నట్లయితే ఎటువంటి రసాయనిక ఎరువులను రైతులు పంట పొలంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ఎరువు రసాయనిక ఎరువులకు ఉదాహరణ తీసుకున్నట్లయితే మనము యూరియా ఒక ఎగ్జాంపుల్, యూరియా ఒక ఎగ్జాంపుల్. తర్వాత రెండో తీసుకున్నట్లయితే సూపర్ ఫాస్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్. నెక్స్ట్ మూడో తీసుకున్నట్లయితే అమోనియం సల్ఫేట్, అమోనియం సల్ఫేట్, అమోనియం సల్ఫేట్. నెక్స్ట్ పొటాషియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్. ఇవి రసాయనిక ఎరువులు. ఇంకా ఉన్నాయి రసాయనిక ఎరువులు, శిలీంద్ర నాశకాలు, శిలీంద్రాలను పంట మొక్కలకు వ్యాధులను కలగజేసే శిలీంద్రాలను నశింపచేసే రసాయనాలు, వాటిని శిలీంద్ర నాశకాలు అంటుంటారు. కీటక నాశకాలు, సూక్ష్మజీవ నాశకాలు, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ అంటే రసాయనిక ఎరువులకు ఉదాహరణ. అయితే ఈ ఎరువులలో ఏ పోషకాలు ఎంత పరిమాణంలో ఉంటాయో తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ఎరువులను పంట పొలంలో ఉపయోగించటానికి ముందు రైతులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, పంట పొలంలో ఎరువులను ఉపయోగించేటప్పుడు పంట పొలంలో పోషకాలు, పంట పొలంలో పోషకాలు ఏ పరిమాణంలో ఉన్నాయి, ఏ పరిమాణంలో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. దీన్ని ఎలా తెలుసుకోవడం జరుగుతుందంటే భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైతులు భూసార పరీక్షల ద్వారా, ఇది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సిన అంశాలు రైతులు. తర్వాత రెండో తీసుకున్నట్లయితే ఎరువులలో, ఉపయోగించే ఎరువులలో ఏ పోషకాలు, ఏ పోషకాలు ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఏ పోషకాలు ఎంత పరిమాణంలో ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఎంత పరిమాణంలో ఉన్నాయి పోషకాలు అంటే ఇక్కడ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ మూడో తీసుకున్నట్లయితే, మూడోది ఎరువులను ఏ సమయంలో అందిస్తే, ఏ సమయంలో అందిస్తే పంట మొక్క, ఏ సమయంలో అందిస్తే పంట మొక్క పూర్తిగా వినియోగించుకుంటుంది, పూర్తిగా వినియోగించుకుంటుంది అనేది రైతులకు తెలిసి ఉండాలి. అంటే ఏ సమయంలో అంటే నాటే సమయంలోనా, లేకపోతే మొక్క పెరిగేటప్పుడా, లేదా పుష్పించేటప్పుడా, లేదా విత్తనాలు వచ్చేటప్పుడా అనేది తెలిసి ఉండాలి రైతులకు. తర్వాత నాలుగో పాయింట్ తీసుకున్నట్లయితే ఎరువులను నేలకు అందించే, నేల అంటే ఇక్కడ పంట పొలం, నేలకు అందించే అనువైన మార్గాన్ని రైతులకు తెలిసి ఉండాలి. ఏ మార్గం ద్వారా మనము నేలకు ఎరువులను సులువుగా అందించవచ్చు అంటే ఇక్కడ మూడు మార్గాలు ఉంటాయి. ఇక్కడ ఎరువులను పంట పొలానికి అందించే అనువైన మార్గాలు మూడు. అందులో ఫస్ట్ వన్ తీసుకున్నట్టే నేలపై చల్లటం, ఎరువులను నేలపై చల్లటం. తర్వాత రెండో మార్గం ఏంటంటే పంట పొలంలోని నీటిలో కరిగించి మొక్కలకు అందజేయటం. తర్వాత మూడో మార్గం ఏంటంటే నేల లోపల ఎరువులను వేయటం. ఈ మూడు మార్గాలలో ఏ మార్గం అయితే అనువుగా ఉంటుందో ఆ మార్గాన్ని అనుసరించి పంట పొలంలో ఎరువులను వేయాలి. ఈ విధంగా నాలుగు పద్ధతులు, నాలుగు అంశాలు ఇంపార్టెంట్. అంటే ఎరువులను ఉపయోగించేటప్పుడు ఈ నాలుగు అంశాలు తెలిసి ఉండాలి. అవేంటంటే పోషకాలలో ఏ పరిమాణంలో, అంటే పంట పొలంలో పోషకాలు ఏ పరిమాణంలో ఉన్నాయో తెలుసుకోవాలి. దాన్ని మనం దేని ద్వారా తెలుసుకుంటాం, భూసార పరీక్షల ద్వారా. పంట పొలంలో ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని తక్కువగా ఉంది,
ఆ నత్రజని పోషకాన్ని మనం పంట పొలానికి అందించాలి. దానికి బదులుగా ఫాస్ఫేట్ని అందిస్తే, ఫాస్ఫరస్ని అందిస్తే లాభం ఉండదు. తర్వాత రెండోది, ఎరువులలో ఏ పోషకాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో తెలిసి ఉండాలి. మూడోది, ఏ సమయంలో అందించాలి, ఎరువులను ఏ సమయంలో అందిస్తే పంట మొక్క పూర్తిగా ఆ ఎరువును ఆ పోషకాన్ని వినియోగించుకుంటుందో అనేది తెలిసి ఉండాలి. నాలుగోది, ఎరువులను నేలకు అందించే అనువైన మార్గం. ఇక్కడ మూడు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు అంటే ఈ పద్ధతులు మనకి తెలిసి ఉండాలి. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులు. రసాయనిక ఎరువులలో పోషకాలు సమపాలలో ఉండవు. పోషకాలు ఇప్పుడు ఎరువులలో ఉండేవేంటివి? పోషకాలు. ఈ పోషకాలనే పంట మొక్కలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎరువులలో పోషకాలు ఎంత పరిమాణంలో ఉండాలో తెలిసి ఉండాలి కదా. ఫస్ట్ మనం యూరియా తీసుకుందాం. ఇక్కడ మనం స్థూల పోషకాల గురించి చెప్పుకుందాం. స్థూల పోషకాలు అంటే ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. ఇక్కడ యూరియాలో ఎంత నత్రజని శాతం ఉంటుంది? పి అంటే ఫాస్ఫరస్, ఎన్ అంటే నత్రజని, కే అంటే పొటాషియం. పొటాషియం మనము 100 కేజీల యూరియాని తీసుకున్నట్లయితే అందులో ఎన్ని కేజీల నత్రజని ఉంటుందంటే 46 కేజీల నత్రజని ఉంటుంది. ఇంకా అందులో ఫాస్ఫరస్ ఉండదు, పొటాషియం ఉండదు. తర్వాత రెండో తీసుకున్నట్లయితే సూపర్ ఫాస్ఫేట్. 100 కేజీల సూపర్ ఫాస్ఫేట్ తీసుకున్నట్లయితే అందులో నత్రజని 0 ఉండదు. తర్వాత ఫాస్ఫరస్ అంటే భాస్వరం అని పేరు దానికి, 8 నుంచి 9 కేజీలు ఉంటుంది. తర్వాత పొటాషియం 0 ఇందులో ఉండదు. అదేవిధంగా మనం అమోనియం సల్ఫేట్ తీసుకున్నట్లయితే ఈ ఎరువులో, ఈ రసాయనిక ఎరువులో నత్రజని ఎంత శాతం ఉంటుందంటే 21% ఉంటుంది. 21% ఇందులో ఫాస్ఫరస్ అనేది 0, పొటాషియం కూడా 0 ఉంటుంది. 0 పరిమాణం 100 కేజీల దాంట్లో. తర్వాత నెక్స్ట్ పొటాషియం నైట్రేట్లో ఎంత శాతం అంటే 100 కేజీల పొటాషియం నైట్రేట్లో 13 కేజీల నత్రజని ఉంటుంది, ఫాస్ఫరస్ 0, పొటాషియం ఎంత ఉంటుందంటే 4 కేజీలు ఉంటాయి. ఈ విధంగా ఇది రసాయనిక ఎరువు, ఇందులో ఉండే పోషకాల పరిమాణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరియా, 100 కేజీల యూరియాలో ఎన్ని కేజీల నత్రజని ఉంటుంది? 46 కేజీల నత్రజని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 23 కేజీల నత్రజని అవసరం. పంట పొలానికి ఎన్ని కేజీల నత్రజని అవసరం? 23 కేజీలు మాత్రమే అవసరం. అప్పుడు మనకి ఎంత యూరియా కావాలి? ఎంత యూరియా కావాలి అంటే హాఫ్ ఇందులో 50 కేజీల యూరియా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పంట పొలానికి 23 కేజీల ఏది అవసరం? నత్రజని అవసరం అనుకుందాం. 23 కేజీల నత్రజని అవసరం. అప్పుడు మనము ఎంత అమోనియం సల్ఫేట్ అవసరం అంటే దాదాపుగా 105 కేజీల అమోనియం సల్ఫేట్ అవసరం. ఈ విధంగా ఎరువులలో ఏ ఏ పోషకాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ పంట పొలానికి నత్రజని అవసరమైతే, ఎక్కువ పరిమాణంలో నత్రజని అవసరమైతే యూరియాను చల్లాలి. ఎక్కువ పరిమాణంలో ఇప్పుడు పొటాషియం అవసరం అనుకోండి, ఏది చల్లాలి? పొటాషియం నైట్రేట్ చల్లాలి. ఒకవేళ ఫాస్ఫరస్ లోపించింది అనుకోండి, ఆ పంట పొలంలో ఫాస్ఫరస్ లోపించినట్లయితే మనం ఆ పంట పొలానికి దేని ఏ ఎరువును చల్లాలి అంటే సూపర్ ఫాస్ఫేట్ను చల్లాలి. ఈ విధంగా ఎరువులలో ఏ పోషకాలు ఎంత పరిమాణంలో తెలిసి ఉంటే ఆ పొలంలో లోపించిన పోషకాలను ఈ ఎరువులను ఉపయోగించి మనము దాన్ని తగ్గించవచ్చు. ఇది రసాయనిక ఎరువులలో ఉండే పోషకాల పరిమాణము. వాటిని ఉపయోగించడానికి ముందుగా ఈ మెలకువలు తెలిసి ఉండాలి, 4 మెలకువలు. తర్వాత ఈ రసాయనిక ఎరువుల పనితీరు తీసుకుందాం. రసాయనిక ఎరువుల పనితీరు ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తూ ఉంటాయి? ఈ ఎరువులు అన్ని రకాల పంట మొక్కలపై ఒకే రకమైన పనితీరును చూపించవు. అన్ని రకాల పంట మొక్కలపైన ఒకే రకమైన పనితీరును చూపించవు. మరి ఎరువుల పనితీరు దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే, పంట రకం పైన ఆధారపడి ఉంటుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్. పంట రకంపై ఎరువుల పనితీరు ఆధారపడి ఉంటుంది.
ఈ ఎరువులలో ఉన్న పోషకాలు అన్ని పంట మొక్కలపై ఒకే రకమైన ప్రభావాన్ని చూపించవు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని ఎరువు నత్రజని పోషకం యొక్క పనితీరు తీసుకుందాం. నత్రజని పోషకం యొక్క పనితీరు ఇక్కడ రెండు మొక్కలు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒకటి బంగారు తీగ వరి రకం. ఇది స్థానిక వరి రకం. స్థానిక వరి రకం బంగారు తీగ. తర్వాత రెండవ వరి రకం ఏంటంటే ఐఆర్ 8. ఇది కూడా వరి రకమే. కాబట్టి ఇది హైబ్రిడ్ వరి రకం. హైబ్రిడ్ వరి రకం ఈ పంట దిగుబడి పైన ఈ దిగుబడి పైన నత్రజని పనితీరు ఎలా ఉంటుందో మనం ఒక గ్రాఫ్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ని తీసుకుందాం. ఇది ఒక గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఇది ఎక్స్ అక్షము. దీన్ని తర్వాత దీన్ని మనం వై అక్షం అనుకుందాం. దీంట్లో చూడండి, ఈ గ్రాఫ్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ గ్రాఫ్లో ఇక్కడ మనము ఈ ఎక్స్ అక్షం పైన నత్రజని ఎరువు నత్రజని పోషకం యొక్క పరిమాణం తీసుకుందాం. పరిమాణము ఇక్కడ 0 kg అనుకుందాం. ఇక్కడ 60 kg, ఇక్కడ 120 kg. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 120 kg నత్రజని పరిమాణం. వై అక్షం పైన పంట దిగుబడి తీసుకుందాం. వై అక్షం పైన పంట దిగుబడి ఇక్కడ మనం చూడండి. నెక్స్ట్ 4 ఈ విధంగా గ్రాఫ్ ను తీసుకున్నట్టయితే ఈ గ్రాఫ్ లో మనము ఎక్స్ వై అక్షం పైన పంట దిగుబడి ఎక్స్ అక్షం పైన నత్రజని పరిమాణం తీసుకుందాం. నత్రజని పరిమాణం అయితే ఇక్కడ ఇది నత్రజని పరిమాణం. ఇక్కడ మనము ఫస్ట్ దీన్ని తీసుకుందాం. ఇది వరి రకాలు, రెండు రకాల వరి రకాలు ఉన్నాయి కదా, ఒకటి బంగారు తీగ వరి రకం, ఇది బంగారు తీగ వరి రకం అనుకుందాం. ఈ విధంగా క్రమంగా దాని యొక్క గ్రాఫ్ బంగారు తీగ యొక్క గ్రాఫ్. తర్వాత నెక్స్ట్ ఐఆర్ 8 రకం తీసుకుందాం. ఐఆర్ 8 యొక్క గ్రాఫ్ ఇలా ఉంది. ఐఆర్ 8 ఈ విధంగా రెండు రకాల గ్రాఫ్. ఇదేమో ఐఆర్ 8 గ్రాఫ్. తర్వాత ఇదేమో బంగారు తీగ వరి రకం. ఈ రెండింటి పైన నత్రజని యొక్క ప్రభావం ఎలా ఉంది, పనితీరు ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నత్రజని పరిమాణాన్ని పెంచే కొలది బంగారు తీగ దిగుబడి క్రమంగా పెరిగింది. తర్వాత 40 kg వరకు పెరిగింది. ఆ తర్వాత క్రమంగా దాని యొక్క దిగుబడి తగ్గిపోవడం జరిగింది. అంటే బంగారు తీగ పైన నత్రజని పనితీరు వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది, వ్యతిరేక ప్రభావాన్ని చూపించింది. మరి ఇదే నత్రజని ఐఆర్ 8 వరి రకం పైన ఎటువంటి ప్రభావం చూపిందంటే సానుకూల ప్రభావాన్ని. అంటే ఇక్కడ నత్రజని పరిమాణాన్ని పెంచే కొలది దిగుబడి కూడా క్రమంగా పెరిగింది. దిగుబడి కూడా క్రమంగా పెరిగింది అంటే నత్రజని ఐఆర్ 8 పైన సానుకూల ప్రభావాన్ని చూపించింది. అంటే నత్రజని పరిమాణాన్ని పెంచే కొలది ఐఆర్ 8 యొక్క దిగుబడి క్రమంగా పెరిగింది. అదే బంగారు తీగ వరి రకం పైన నత్రజని ప్రభావము, నత్రజని పనితీరు అనేది వ్యతిరేక ప్రభావాన్ని చూపించింది. అంటే ఎంత పెంచినా కూడా ఇక్కడ బంగారు తీగ యొక్క దిగుబడి పెరగలేదు. అంటే ఈ గ్రాఫ్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ వన్ ఎరువులు అన్ని రకాల పంటపు మొక్కలపైన ఒకే రకమైన ప్రభావాన్ని చూపించవు. అది ఒకటి ఫస్ట్ పాయింట్. తర్వాత రెండో తీసుకున్నట్లయితే ఎరువు పరిమాణం పెంచినట్లయితే, అంటే అధిక ఎరువులను పంట పొలంలో ఉపయోగించినట్లయితే పంట దిగుబడి పెరగదు. ఆ పంట పొలానికి ఆ పంట మొక్కకు ఏ పోషకం అయితే అవసరమో ఆ పోషకాన్ని మాత్రమే అందిస్తే అప్పుడు మనకి పంట దిగుబడి పెరుగుతుంది. ఈ రెండు అంశాలు దేని ద్వారా తెలిసినాయంటే ఈ గ్రాఫ్ ద్వారా. రెండు అంశాలు, ఒకటి నత్రజని అంటే పంట రకం పైన ఎరువుల పనితీరు ఆధారపడి ఉంటుంది.
అన్ని రకాల పంట మొక్కలపై ఒకే రకమైన ఎరువు ఒకే రకమైన ప్రభావాన్ని చూపించదు. రెండో అంశం ఏంటంటే ఎరువుల పరిమాణాన్ని పెంచే కొలది దిగుబడి పెరగదు. ఆ పంట మొక్కకు ఏదైతే పోషకం అవసరమో ఆ పోషకాన్ని అందిస్తే మాత్రమే దిగుబడి పెరుగుతుంది. ఇది మనకి ఈ గ్రాఫ్ ద్వారా తెలిసింది. అంటే ఇక్కడ నత్రజని పనితీరు ఐఆర్ఐ పైన సానుకూలంగా ఉంది, బంగారు తీగ వరి రకం పైన వ్యతిరేక ప్రభావాన్ని చూపించింది. ఎంత ఎరువును పెంచినా కూడా బంగారు తీగ యొక్క దిగుబడి పెరగలేదు. ఇది ఎరువుల పనితీరు. మరి రసాయనిక ఎరువులను ఎక్కువ కాలం పాటు విచ్చలవిడిగా ఉపయోగించినట్లయితే ఎలాంటి నష్టాలు ఉంటాయి? ఈ రసాయనిక ఎరువులను పంట పొలంలో ఎక్కువ కాలం పాటు ఉపయోగించినట్లయితే 20-30 సంవత్సరాల తర్వాత పంట దిగుబడి 20-30 సంవత్సరాల తర్వాత ఆ పంట పొలం తన ఆరోగ్యాన్ని కోల్పోయి పంట పొలం పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోయి ఇక పంట మొక్కలు పెరగకుండా పనికి రాకుండా పోతుంది. అంటే పంట పొలం సారవంతతను కోల్పోతుంది, సారవంతతను కోల్పోతుంది, తన యొక్క స్వభావాన్ని కోల్పోతుంది ఎక్కువ కాలం పాటు ఉపయోగించడం వల్ల. రసాయనిక ఎరువులను దిగుబడి పెరుగుతుంది, అది కొంతకాలం మాత్రమే, దీర్ఘకాలిక కాలం పాటు ఈ దిగుబడి అనేది పెరగదు. క్రమంగా సారవంతతను కోల్పోతుంది, స్వభావాన్ని కోల్పోతుంది. తర్వాత ఈ రసాయనాలు పంట పొలంలో ఉపయోగించడం వల్ల ఈ రసాయనాలు ఎందులో ప్రవేశిస్తాయి అంటే, ఇప్పుడు కీటకాలు తీసుకున్నాయి అనుకోండి పంట మొక్కలను, ఆ కీటకాలలోకి రసాయనాలు వెళ్తాయి, ఆ కీటకాలను తీసుకున్న ఇతర జంతువులలోకి అవి వెళ్తాయి, తర్వాత మానవులలోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది, చివరికి దీని యొక్క ప్రభావము జంతువుల ఆరోగ్యం పైన పడుతుంది, ఊపిరితిత్తుల సమస్యలు రావటం జరుగుతుంది, నాడీ వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపిస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థ పైన, అన్ని వ్యవస్థల పైన ఈ రసాయనాలు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది. తర్వాత జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఇంకా ప్రధానమైన నష్టం ఏంటంటే కాలుష్యం, నేల కాలుష్యం అయిపోతుంది. ఎక్కడైతే ఏ పంట పొలంలో అయితే మనం రసాయనాలు ఉపయోగించామో అక్కడ ఆ పంట పొలం మొత్తం కూడా కాలుష్యం, నేల కాలుష్యం. తర్వాత నీరు కూడా కాలుష్యం అయిపోతుంది. తర్వాత వాతావరణం కూడా కాలుష్యం అయిపోతుంది. ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి మనము పంట పొలంలో రసాయనిక ఎరువులకు బదులుగా వేటిని ఉపయోగించాలి, సేంద్రియ ఎరువులను ఉపయోగించినట్లయితే పంట పొలం యొక్క సారవంతత స్వభావం రెండూ కూడా దెబ్బ తగలదు, రెండింటికి కూడా. అంటే పంట పొలం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ఎరువులలో మాత్రమే పోషకాలు ఉంటాయి, రైతులు పంట పొలం కోల్పోయిన పోషకాలను ఏ రూపంలో అందించడం జరుగుతూ ఉంటుందంటే ఎరువుల రూపంలో అందించడం జరుగుతుందని ఇంతకుముందు చెప్పుకోండి. ఇక్కడ ఎరువులు అనేవి రెండు రకాలని చెప్పుకున్నాం, రెండు రకాల ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది రైతు. ఆ రెండు రకాల ఎరువులు ఏంటంటే, ఒకటి రసాయనిక ఎరువులు, ఫస్ట్ వన్ తీసుకున్నట్టే రసాయనిక ఎరువులు అని చెప్పుకున్నాం. రసాయనిక ఎరువుల వల్ల కలిగే నష్టాలు కూడా చెప్పుకున్నాం. తర్వాత రెండవది సేంద్రియ ఎరువులు, రెండు రకాల ఎరువులను రైతులు పంట పొలంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రెండింటి మధ్య భేదాలు ఇప్పుడు చూద్దాం. రసాయనిక ఎరువులకు సేంద్రియ ఎరువులకు మధ్య భేదాలు. ఇప్పుడు ఫస్ట్ రసాయనిక ఎరువులకు ఉదాహరణ ఏమని చెప్పుకున్నాం, ఫస్ట్ యూరియా, సూపర్ ఫాస్ఫేట్, అమోనియం సల్ఫేట్, అమోనియం నైట్రేట్, అమోనియం క్లోరైడ్, పొటాషియం నైట్రేట్, కీటకనాశకాలు, శిలీంద్రనాశకాలు, ఇవన్నీ కూడా దేని కిందికి వచ్చేస్తాయి అంటే రసాయనిక ఎరువుల కిందికి వచ్చేస్తాయి. తర్వాత సేంద్రియ ఎరువులు అంటే సేంద్రియ ఎరువులకు ఉదాహరణ కంపోస్ట్. తర్వాత జంతువుల విసర్జకాలు అంటే పశువుల పేడ. దీంతో పాటుగా వర్మీ కంపోస్టు అంటే వానపాముల విసర్జితం, జీవ ఎరువులు, జీవులను సూక్ష్మ జీవులను ఉపయోగించి
తయారు చేసే ఎరువులు, జీవ ఎరువులు. జీవ ఎరువులలో పోషకాలు ఉండవు, అవి ప్రకృతి నుంచి తయారు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ అంటే సేంద్రీయ ఎరువులకు ఉదాహరణ. రసాయనిక ఎరువులకు ఉదాహరణ యూరియా, సూపర్ ఫాస్ఫేట్ వగేరా. ఈ సేంద్రీయ ఎరువులకు ఉదాహరణ ఇవి. మరి రసాయనిక ఎరువుల స్వభావం ఏంటిది? రసాయనిక ఎరువుల స్వభావం తీసుకున్నట్లయితే ఇవి ఏ పదార్థాలతో తయారవుతూ ఉంటాయి? రసాయనిక ఎరువులు అనేవి ఏ పదార్థాలతో తయారవుతూ ఉంటాయి అంటే సింథటిక్ పదార్థాలతో తయారవుతూ ఉంటాయి, సింథటిక్ పదార్థాలతో. మరి సేంద్రీయ ఎరువులను తీసుకుందాం. ఈ సేంద్రీయ ఎరువులు వేటితో తయారవుతూ ఉంటాయి? జీవ సంబంధ పదార్థాలతో తయారవుతూ ఉంటాయి. జీవ సంబంధ పదార్థాలతో తయారవుతూ ఉంటాయి, జీవ సంబంధ పదార్థాలతో. ఇది రెండవ తేడా. ఇవి రసాయనిక ఎరువులేమో సింథటిక్ పదార్థాలతోటి, సేంద్రీయ ఎరువులేమో జీవ సంబంధ పదార్థాలతో తయారవుతూ ఉంటాయి. తర్వాత తయారీ, ఎక్కడ తయారు చేస్తూ ఉంటారు, ఎలా తయారు చేస్తూ ఉంటారు? వీటిని పరిశ్రమలలో తయారు చేస్తూ ఉంటారు. రసాయనిక ఎరువులను పరిశ్రమలలో తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి వీటిని సేంద్రీయ ఎరువులను ఎలా తయారు చేయడం జరుగుతూ ఉంటుందంటే సహజ సిద్ధంగా రైతులు లేదా రైతులే స్వయంగా తయారు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా తయారు చేసుకుంటూ ఉంటారు లేదా వ్యవసాయదారులే స్వయంగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇది మూడో తేడా, తయారు. తర్వాత నెక్స్ట్ వీటి యొక్క ధర తీసుకుందాం. ధర తీసుకున్నట్లయితే రసాయనిక ఎరువులు ఖరీదైనవి, ఎక్కువ ఖరీదు ఇవి. ఈ సేంద్రీయ ఎరువులు మనం సహజ సిద్ధంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఇవి ఖరీదైనవి కావు, చవకైనవి. ఈ నాలుగో తేడా. తర్వాత అందుబాటు, ఇవి తక్కువ అందుబాటులో ఉంటాయి. రసాయనిక ఎరువులు తీసుకున్నట్లయితే తక్కువ అందుబాటులో ఉంటాయి. ఇవి మనమే తయారు చేసుకుంటాం కాబట్టి మనకి అందుబాటులో ఉంటాయి. ఏవి? సేంద్రీయ ఎరువులు అనేవి ఎక్కువ అందుబాటులో ఉండటం జరుగుతూ ఉంటుంది, ఎక్కువ అందుబాటులో. తర్వాత వీటిలో స్థూల పోషకాలు ఏమని చెప్పుకున్నాం? నత్రజని, భాస్వరం, పొటాషియం. వీటి యొక్క శాతము రసాయనిక ఎరువులలో ఎంత ఉంటుంది అంటే 20-60% ఉంటుంది. ఎన్పీకే శాతం, ఎన్ అంటే నత్రజని, పి అంటే భాస్వరం, కే అంటే పొటాషియం. వీటి యొక్క శాతం రసాయనిక ఎరువులలో ఎంత ఉంటుందంటే 20-60% వరకు ఉంటుంది. అదే సేంద్రీయ ఎరువులలో దాదాపుగా ఎంత శాతం ఉంటుందంటే 14% ఉంటుంది, 14%. తర్వాత ఈ మూలకాలు, ఈ పోషకాలు వీటిలో రసాయనిక ఎరువులలో సమపాలలో కానీ ఉంటాయి, సమపాలలో కానీ లేదా వేరు వేరు పరిమాణాల్లో కానీ ఉంటాయి. తర్వాత వీటిలో సేంద్రీయ ఎరువులలో ఈ పోషకాలు సమపరిమాణాల్లో ఉండవు, వేరు వేరు పరిమాణాల్లో ఉండటం జరుగుతూ ఉంటుంది. తర్వాత మరి ఉత్పత్తి రేటు తీసుకుందాం. ఉత్పత్తి రేటు ఇది ఇక్కడ ఇంపార్టెంట్. పంట దిగుబడి ఎలా ఉంటుంది ఈ ఎరువులను ఉపయోగిస్తే? రసాయనిక ఎరువులను ఉపయోగించినట్లయితే ఇవి ఎక్కువ పరిమాణంలో పోషకాలను ఇస్తాయి కాబట్టి, ఉత్పత్తి రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉత్పత్తి రేటు కూడా ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా రావడం జరుగుతుంది. పంట మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తాయి ఎక్కువ పరిమాణం కాబట్టి ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇవి నెమ్మదిగా పోషకాలను పంట మొక్కలకు ఇస్తాయి కాబట్టి, నెమ్మదిగా తక్కువ పరిమాణంలో ఇస్తాయి కాబట్టి ఇవి పంట దిగుబడి ఉత్పత్తి రేట్ అనేది ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. మరీ తక్కువ కాదు, తక్కువగా ఉన్నప్పటికీ ఇది స్థిరంగా ఉంటుంది. ఇంకో లాభం ఏంటంటే ఆ పంట పొలం అనేది సారవంతంగా ఉంటుంది. ఇది స్థిరత్వాన్ని కలిగి ఉండదు. ఉత్పత్తి రేటు ఎక్కువ పరిమాణంలో కొంతకాలం మాత్రమే ఉంటుంది, తర్వాత క్రమంగా క్షీణించిపోతుంది నేల అనేది. ఇవి ప్రధానంగా రసాయనిక ఎరువులకు సేంద్రీయ ఎరువులకు మధ్య తేడా. ఇది రసాయనిక ఎరువుల గురించి. థ్యాంక్ యూ.